చెట్టులు అల్లమెల్లిగడ్డ ఉల్లిగడ్డ మీరు ఎడగొంటారులా అయితే సంతల కొంటం లేదంటే ఇంటి పక్కల ఉన్న దుక్నంలా కొంటం మరి ఆ సంతకు దుక్నాలకు ఏ నుంచి వస్తా మీ కెరకేనా ఉస్మాన్ గంజికెళ్ళ వస్తాడంట నిన్న ఇయాల ఈనే ఉన్నా లోపలికి పోయి మొత్తం తిరిగి చూసేద్దాం పండ్రి ఏ ఊర్ పెద్దవ మీది మాది మహబూబ్నగరమ్మ మహబూబ్నగరా ఎప్పటి నుంచి అమ్ముతున్నావు ఇట్లా చాన్ రోజులే మేము వచ్చి ఇక్కడ చాన్ రోజులైందా ఎట్లా ఎల్లిగడ్డ కిలో ఇది 100 రూపాయలు ఇది 100 ఇది 150 20 సంవత్సరాలకు ఎక్కువ మేము వచ్చి ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఎత్తను విని ఈ మార్కెట్ ఎప్పటి నుంచి ఉందో నీకు తెలుసా తెలువబాదు కానీ నా బిడ్డలు చిన్న ఉన్నప్పటి నుండి వచ్చిన ఇక్కడ ఇదంతా ఇప్పుడు నువ్వు ఏడ తీసుకుంటావు అన్నట్టు ఇన్ని సేట్లు రైతులు వస్తాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారా తీసుకొని అమ్ముకుంటాం పలగొట్టి బోండలు తీసి చెరుగుతాం మార్కెట్ మొత్తం ఎక్కడైనా సరే ఇప్పుడు ఈ గడ్డలకి ఒలిసిన వాటికి ఎంత రేట్ ఉంటుంది అయ్యి మాకు 60 70 దొక్కుతది ఇక్కడ మేము 80 90 అమ్ముకుంటాం నువ్వు ఎప్పటి నుంచి అమ్ముతావు ఇక్కడ నేను ఇప్పుడు ఉండబట్టి 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తాను అంటే కూలి ఎంత పడుతుంది రోజుకి ఇట్లా పడుతుంది రోజు 200 400 దాకా పడుతాయి నువ్వే ఊరి నుంచి వచ్చిన అక్క మేము ఇద్దరం సొంత అక్క చెల్లెళ్ళం సొంత అక్క చెల్లెళ్ళం ఇద్దరు ఇద్దరు కలిసి 20 ఏళ్ళ నుంచి చేస్తాను ఇక్కడనే చేస్తున్నా చిల్లర వ్యాపారాలు చేసేటోళ్ళు ఉన్నారు మళ్ళా రైతులు వచ్చి స్వయంగా వాళ్ళే అమ్మేటోళ్ళు కూడా ఉన్నారంట గిడ ఒక కాకున్నాడు అడిగి తెలుసుకుందాము నమస్తే కాకా నమస్తే నమస్తే ఏం పేరు నీది నా పేరు శివకుమార్ జర జరపరాదు కూర్చోట కూర్చో కూర్చో ఏ ఊరు మీది మాది ఇదే మాంకాల్ మేస్త్రం మా శంషాబాద్ దగ్గరది ఇక్కడనే ఉంటాం మా తాతల నాన్న నుంచి ఇక్కడనే ఉంటాం మేము ఈ షాప్ నీదేనా ఆ నాదే నాదే షాప్ ఎప్పటి నుంచి నడుస్తున్నది ఈ దుకాణాన్ని మా తాతల నుంచి చేస్తారు ఇక్కడ ఆయన తర్వాత ఆయన చనిపోయినాక ఇది ముక్కరం జట్ ట్రస్ట్ కు అడ్వర్ చేసింది ఆయన కాలం నుంచి ఉన్నది ఇది తాత నుంచి మా డాడీ చేసిండు మా కాకే చేసిండు నేను చేస్తున్నాను పొద్దుగాల ఎప్పుడు తీస్తావు షాప్ పొద్దున 5 గంటలకు వస్తాం మేము ఇడికి మార్నింగ్ 5 గంటలకు మళ్ళీ పొద్దుముక రాత్రికి 8 గంటలకు వెళ్ళిపోతాం బత్తాలలో గిట్ల పెట్టిండ్రు ఎడిగిపోతున్నాయి అన్నట్టు మాలంతా ఇదంతా ఏ నుంచి వస్తుంది గిట్ల బత్తాలలో కట్టిండ్రు ఎడిగిపోతుంది ఇది జైరాబాద్ నుంచి వస్తుంది యాక్చువల్లీ ఇది కోయిర అల్లం అంటే దేశీయ అల్లం ఇది మనకు ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏరియాకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇదంతా ఏందన్నట్టు అన్ని రకాలు ఎన్ని రకాలు అది కేరళ అల్లం కేరళ అల్లం ఓకే అల్లంలో కూడా తేడాలు ఉంటాయా ఉండదు తెలంగాణ అల్లము కేరళ అల్లం ఉండదు అది యాక్చువల్లీ కేరళ అల్లం నుంచి సీడే దీనికి వేస్తుంది కాదు అల్లం ఏంది ఇది కేరళ అల్లమా ఇది కేరళ అల్లం ఈ అల్లం కేరళ అల్లం మేడం ఇది అయితే దేశీయ అల్లం కోయిర అల్లం అప్పుడైతే రిక్షాలలో తీసుకోవేటోళ్ళు అంతే మాలంతా కానీ ఇప్పుడైతే ఇక రిక్షాలు కనబడతలేవు ఇక ఆటో వాళ్ళు కనబడుతురు అసలు పోయి అడుగుదాము ఏం చేస్తురే మీరు ఎక్కొచ్చా నేను ఆట ఎదురు పట్టుకోరి ఎడిగిపోతుంది అదంతా ట్రాన్స్పోర్ట్ వేస్తే కాదు ఇక వేరే జిల్లాలో తీసుకెళ్తారు మీరు ఇప్పుడు ఇది ఈ నుంచి ఏడదాకా పోతుంది అన్నట్టు ఇప్పుడు గోదావరి కన్నా నిజామాబాద్ అట్లా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా
మనకు రోడ్ల మీద బ్యాటరీ బండ్లు ఉరుకుతాయి అసంటిది ఇంకా ఇడ రిక్షాలు కనబడుతున్నాయి ఇల్ల అసలు నిజం నాకు అసలు అసలు నమ్మబుద్ధి కాలేదు అగోడ ఒక తాత రిక్షా నడుపుతాడు పోయి పోయి చూద్దాం పాండ్రి ఏందే తాత రిక్షా నడుపుతానవా ఆ ఎప్పటి నుంచి నడుపుతానవ ఇది ఈ దగ్గర దగ్గర 13 18 బస్ జమదరాదు ఆ బస్ జమదరాదు నీదేనా ఇది ఆ ఆ అదే రోజు రోజు నడుపుతాయి ఆ కొద్దిగా ఏ టైం కొత్తావు రాత్రి చూసినాం రిక్షా వాళ్ళని చూసినాము మరి ఆటోలకి రిక్షాలకి లోడ్ వేస్తారు కదా ఎత్తుతారు కదా బస్తాలు ఆ హమాలి ఇక్కడ ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాము ఏం చేస్తావా ఏ ఊరే మీది నారాయణపేట మేడం నారాయణపేటనా ఏం చేస్తావు వీడ హమాలి పని చేస్తావు హమాలి పనియా అంటే ఇవన్నీ మోసి దాంట్లో నింపుతావు అన్నట్టు ఇవన్నీ మోసి కుట్టి ఆటోలు వేసేస్తాం జీతం లెక్క ఇస్తారా జీతం లెక్క బస్తాల లెక్క ఇస్తారా ఒక బస్తా లెక్క ఒక బస్తాకి ఎంత ఇస్తారు 15 రూపాయలు ఇస్తారు 15 రూపాయలు రోజుకి ఎన్ని బస్తాలు మొత్తం రోజుకి మోస్తుంటాం ఎన్ని గిరాకీ ఎట్లా అవుతుంటే అట్లా మోస్తాం రోజుకి ఎంత వస్తాయి నీకు వేసుకో ఎట్లా గిరాకీ ఎట్లా అయితే పడతాయి 600 700 600 700 దాకా వస్తాయా అమ్మేటోళ్ళే కాదు కొనేటోళ్ళు కూడా ఉన్నారు మరి ఏం కొనుక్కొనికి వచ్చినారో అడుగుదాము ఏం కొనుక్కొనికి వచ్చినావు అక్క కలమెల్లిగడ్డ తీసుకోవడానికి వచ్చాను పచ్చళ్ళు పెట్టడానికి ఏం పచ్చడి పెడతాను మామిడికాయ పచ్చడి పెడతాను టమాటా పచ్చడి పెడతాను ఎండాకాలం అని తక్కువ పెడతానా ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వచ్చి ఉంటాం అండి మేము ఇక్కడికే వస్తారా ఇక్కడికే వస్తాము ఇక్కడ రేట్లు రీజనబుల్ గా ఉంటాయి అందుకని ఫ్రెష్ కూడా ఉంటాయి అలాంటి తీసుకోవడానికి వస్తాము ఏ నుంచి వచ్చినావు నేను బడంపేట నుండి వచ్చాను ఎందుకడ దుకాణాలు లేవా మళ్ళా దుకాణాలు ఉన్నాయి కానీ కొంచెం అక్కడ వాడిపోయిన అలా ఉంటాయి ఇక్కడైతే ఫ్రెష్గా ఉంటుంది ఈ మార్కెట్లో అని వచ్చాము మార్కెట్ కు పెద్ద అంట అడుగుదాం పాండ్రి నమస్తే బాబాయ్ నమస్తే ఏం చేస్తావు బాబాయ్ ఇడ నువ్వు నాది బిజినెస్ నా ఆ బిజినెస్ ఆ మొత్తం మార్కెట్ కు పెద్ద అంటారు ఆ ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ ఆ ఎప్పటి నుంచి చేస్తానో ఇడ ఏ దగ్గర దగ్గర 8 ఏళ్ళు అయిపోయింది చేంజ్ చేయాలి ఇక అయితే రోల్ వస్తలేదు అంటే ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ అంటే ఏమేం చేస్తారు ఇడ ఇక్కడ మేము ఏం చేయము ఇక్కడ మా పబ్లిక్ మా బిజినెస్ ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే మేము కూర్చొని మాట్లాడడం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని ఎవరైనా సలహా ఎవరైనా వచ్చి చెప్తే మేము అందరం కూర్చొని మాట్లాడుకొని దాన్ని డిసైడ్ చేస్తాం ఇక్కడ కొత్త దుకాణం పెట్టాలంటే ఇక నీ దగ్గరకు వచ్చి అదేం లేదు అదేం లేదు అదేం లేదు లైసెన్స్ తీసుకోవాలి ఫస్ట్ మార్కెట్ ఆఫీస్ పోవాలి అంతేనా అంతే నేను పసుపు కారం పొడి అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ పచ్చి పసుపు అవి బీపీ షుగర్ కంట్రోల్ చేయడానికి బరిగడుపున
ఎవరైనా వాడచ్చు, కాకపోతే వేడి ఉంటుంది, బీపీ షుగర్ అన్ని కంట్రోల్ చేస్తుంది. మన వారానికి రెండే వాడాలి, కంపల్సరీ తగ్గుతుంది. ఇట్లే పొట్టు తీయకుండా పొట్టు తీసి బరిగడుకున్న తినాలి. మనమైతే 400 అమ్ముతాము, బయట 1000 రూపీస్ ఉంటుంది. అది మొత్తం అయితే 1.5 kg ఉంది, 1.5 అంటే 600. తగ్గించాలంటే మీ వరకు 10-20 రూపాయలు తగ్గిస్తాం, ఇంకేం తగ్గిస్తాం. ఉల్లిగడ్డనే కాదు, ఇక్కడ కిరాణం సామాన్లు కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ అప్పడాలు అన్ని అమ్ముతారు, అక్కడ నూనెలు గిట్ల అమ్ముతారు. లోపల అంటే ఇంకా హోల్సేల్లా కిరాణం సామాన్లు దొరుకుతాయంట, అరుచుకొని వద్దాం పాండ్రి. ఏందే నువ్వు వీడున్నావు మళ్ళా? ఇది కూడా మాదేమ్మా. ఇది కూడా నీదేనా? ఇది మాదేమ్మా. కష్టపడితే గిట్లే ఉంటది కదమ్మా, కష్టం చేసిన చిన్నప్పటి నుండి కష్టపడ్డది. ఏమేమి అమ్ముతావు ఇక్కడ? అన్ని జనరల్ స్టోర్ మొత్తం. మీకు పెళ్లి సామాన్ ఏం కావాలన్నా? కిరణం సార్ కంత దొరుకుతుంది. కిరణం సార్ ఒక పిల్ల పిల్లగాడు తప్ప, ఒక పిల్ల పిల్లగాడు తప్ప అన్ని దొరుకుతాయి. మాది గిరాకీ చెప్పనీకి రాదు కదా మేడం. చెప్పనీ ఎట్లా అంటే, ఇద్దరు పెళ్లి గిరాకులు పడితే 1 లక్ష రూపాయలు బిల్లు కావచ్చు, లేకుంటే కొద్దిసారి మా వాళ్ళు ఖాళీ కూడా కూర్చుతారు. మిరపకాయలు. మిరపకాయలా? ఇది నీదేనా దుకాణం? ఆ మాదే. ఏమేం అమ్ముతావు? మిరపచ్చ, మిర్చి, ఒక ఎండు మిర్చి ఒకటే అమ్ముతావు. ఇదేంది సన్న ముందా అది దొడ్డుగుంది? అది గుంటూరు కాయ, ఇదేమో తేజకాయ. ఎప్పటి నుంచి చేస్తాను రీడ మీరు? మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం ఇక్కడ. చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడ వస్తారు ఇక్కడికి? ఇక్కడ మస్తు చుట్టుపక్కల ఎంత మంది ఉన్నారు అంత మంది వస్తారు. చూసిండ్రు కదా ఈ గంజి ఎప్పటి నుంచో ఉందంట. అయితే ఇక్కడ హోల్సెల్లర్లు ఉన్నారు, చిల్లర చిల్లర వ్యాపారం చేసేటోళ్ళు ఉన్నారు, రైతులే వచ్చి స్వయంగా అమ్మేటోళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు వీటితో పాటు కిరాణం సరుకులు కూడా దొరుకుతున్నాయి. మనకి ఇంట్లకు ఏదన్నా దావతులైనా, పండుగలైనా, పెళ్ళిళ్ళైనా ఇక్కడికి వచ్చి తీసుకున్నామంటే అన్ని అగ్వల సగ్వల తీసుకోవచ్చు. గుంటమల్ల.